హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు నమస్కారం గురుగారు ఓం అరుణాచలేశ్వర గురువుగారు మీరు గతంలో కాలజ్ఞానం గురించి ఒక వీడియో అయితే చెప్పినారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ సందర్భంలో సో ఆ వీడియోలో కొన్ని అనర్ధాలు జరుగుతాయని చెప్తున్నారు సో అది జరిగే ఆ వీడియో చేసిన తర్వాత మనం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో అడుగు అయితే పెట్టాము సో ఇప్పుడు కొత్తగా పాత వైరస్లు ఎలాగో వచ్చాయిపోయాయి కానీ మళ్ళీ ఇప్పుడు కొత్త వైరస్లు వస్తున్నాయి దగ్గు జలుబు తుమ్ములని అది కూడా ఒక వైరస్ అది కూడా ఒక బయోవార్ లాంటిదే అని అంటున్నారు సో క్లా కాలజ్ఞానంలో ఇవన్నీ రాసి ఉన్నాయా నిజంగా ఇలా జరుగుతుందంటారు శోభకృత శోభకృత ఉగాదికి యుగాదికి శోభకృతు నామ సంవత్సరంలో వాస్తవం మనం మాట్లాడుకోవాలంటే అందరూ శోభాయమానంగానే ఉంటారు ఓకే దాదాపుగా ఇవన్నీ కూడా ఎవరైనా ఒకళ్ళు క్రియేటివి చేస్తే మినహాయిస్తే ప్రకృతి సహజ సిద్ధంగా ఇబ్బందులు ఈ వైరస్ లాంటివి లేవు అంటే అసలు ప్రమాదమే పొంచి అండి మొత్తానికి రాసుకోండి ఓకే రాసి రాసి పెట్టుకోండి ప్రతి వీడియోలు ఇలానే చెప్తారు నన్ను నెల తీయచ్చు మీరు ఇలా అంటారు మళ్ళీ ఏదన్నా క్వశ్చన్ వేస్తే నేను అప్పుడు

ఇక్కడ నేను కూర్చొని మాట్లాడుతున్నానంటే మీతో కాదు కదండి కొన్ని లక్షల మంది చూస్తారు వాళ్ళ కోసమే అందరికీ నేను విషయం చెబుతున్నా ఇది కాదు కదా మీరు మళ్ళీ రేపు నన్ను రాసుకొని అడగండి అన్న మీరు అప్పుడు దాని బేస్కి దాని బేస్ చెప్పారు అన్నారు అలా ఇప్పటివరకు చేసినటువంటి ఈ వెయ్యి వీడియోస్ ఉన్నాయి ఇంటర్వ్యూస్ ఎక్కడైనా ఒక వీడియోలో అలా ఉందని నిరూపించండి ఓకే తిరుపతి విషయంలో పదిహేను రోజుల తిరుమల మొత్తం ఉపద్ర ఉపద్రవం వస్తుందన్న ఖచ్చితంగా పదిహేను రోజుల్లో వచ్చింది వచ్చిందండి దానికి ప్రత్యక్ష సాక్షి నేనే తర్వాత వచ్చేటప్పటికి దీపావళి అమావాస్య నుంచే ఆ రోజు నుంచే రాజకీయ నాయకులు ప్రముఖులు వెళ్ళిపోతారన్న ఆ మర్నాడు నుంచే జరిగింది పదహారు మంది పదిహేడు మంది చెప్పి అందరూ విశేషమైన ప్రముఖులందరూ ప్రతి ఒక్కదాంట్లో నేను దీన్ని బేస్ చేసుకుని చెప్పాను ఎక్కడ చెప్పలేదు కదండి నేను సో ఇప్పుడు ఫైనల్గా కాలజ్ఞానం ఎలా ఉందంటారు సో ఈ విషయం మనం తర్వాత మాట్లాడుకున్నాం ఎందుకంటే ఎపిసోడ్ మన క్లా కాలజ్ఞానం గురించి అడుగుతున్నాం కాబట్టి ఇది మరి బాగుందండి మీరే ఒక ప్రశ్న చేసి దాన్ని సమాధానం చేస్తుంటే మళ్ళీ దాన్ని మార్చమంటున్నారు మీరే సరే అప్పుడు అంటే అది కొంచెం కాలజ్ఞానం అనేటువంటి విషయంలో చూసుకుంటే కనుకండి శోభకృతం రెండు వేల ఇరవై మూడు నాకు సంబంధించింది కాదు శోభకృతనామ నామ సంవత్సరం నాకు సంబంధించింది శోభకృతనామ సంవత్సరంలో ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటువంటి దుష్కృతం అనేటువంటిది లేదు ఓకే సుకృతాలు ఉన్నాయి చక్కగా ప్రత్యేకంగా ఈ వ్యాధి వస్తుంది ఈ వైరస్ వస్తుంది అనేటువంటిది అయితే కనుక శోభకృతనామ సంవత్సరంలో ఖచ్చితంగా లేదు ఇది మీరు ఈ వీడియోని చాలా గుప్తంగా మీరు రాసుకోండి పెట్టుకోండి అటువంటిది ఏదైనా ప్రకృతి సహజ సిద్ధంగా కాకుండా మానవకృతంగా వస్తే నేను చెంచగలిగేదేం లేదు అంటే మానవకృతంగా మనం ఎన్నైనా తీసుకురావచ్చు అవును సందేహమే లేదు లాస్ట్ టైం ఏంటంటే ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటువంటి దానికి ముందు నుంచే కొన్ని ప్రణాళికలు ఉంటాయి అది ప్రకృతి సహజ సిద్ధంగా వస్తే ఎన్ని రోజుల్లో అది వెళ్ళిపోతుంది అనడానికి కూడా ప్రమాణాలు ఉన్నాయి లాస్ట్ రెండు వేల సంవత్సరంలో ఈ కరోనా అనేటువంటి విషయం వచ్చినప్పుడు మేలో విశృంఖల విజృంభణం వస్తుందని కూడా చెప్పాం తర్వాత ఒక పౌర్ణమి రోజు నాడు డెబ్బై నాలుగు రోజులలో కంప్లీట్గా ఇది తుడిచిపోతుకుపోతుందని కూడా అన్నాం మితిమీరిన లాక్డౌన్లో ఉన్నప్పుడు మరి ఆ పరిస్థితిలో ఖచ్చితంగా డెబ్బై నాలుగు రోజుకి లాక్డౌన్ సమర్థం అంతా వెళ్ళిపోయింది ఒమిక్రాన్ అన్నారు అది కూడా మనం మాఘమాసంలో ఈ మాఘ లాస్ట్ ఇయర్ మాఘమాసంలో ఈ ముప్పై రోజులు దాటే సమయానికి ఆ మాట కూడా మీరు ఎవరు వినారు అనేటువంటిది అనుకున్నాం పదహారు రోజుల తర్వాత ఒమిక్రాన్ అనే పేరు కూడా ఎక్కడ మనం వినలేదు ఒకవేళ ఏదైనా కారణం చేత ప్రకృతి సహజసిద్ధంగా వస్తే దానికి ఇన్ని రోజులు ఉంటుంది అది వెళ్ళిపోతుంది మానవ నిర్మితం అనుకోండి అది చేయలేరు కానీ మా ప్రకృతి సహజ సిద్ధంగా శోభకృతనామ సంవత్సరంలో ఎలా అంటే ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు లేవు ఓకే అది నేను ఎలా ఇలా చెప్తున్నాను ఏంటి అనుకోండి ఎలా అయినా అని అనుకోండి లేని దాన్ని లేదు అని చెప్పడం భయం ఎందుకండి ఉన్నదాన్ని ఉంది అని ఎలా చెప్తామో లేని దాన్ని లేదు అని చెప్తాను నష్టమేముంది అందులో అంటే లేని దాన్ని కూడా ఏదైనా ఉంది అని చెప్పి భయపెట్టాలి జనాల్ని అంటే నేను అలా అడగలేదు ఏం జరగబోతుందని అడిగాను అంత కాదు 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 అంత భయపెట్టాల్సిన అవసరం ఏముంటుంది లేదు ఏమి జరగట్ల సుఖప్రశాంతంగా ఉంటారు ఇప్పుడు ప్రతి చోట ఇప్పుడు ప్రతి మనిషికి కూడా తలకాయ నొప్పి జ్వరము ముక్కు దగ్గు జలుబి వచ్చినట్టుగా చిన్న చిన్నవివో వస్తుంటే పోతూ ఉంటాయి అవి అసలు లెక్కలోవి కావు కానీ ఇంత ప్రమాదం జరిగింది అని చెప్పుకోవడానికి మాత్రం ప్రకృతి సహసిద్ధంగా అయితే కనుక అవకాశం లేదండి అందులో సందేహం ఏం లేదు ఖచ్చితంగా నేను చెప్తాను అందులో శోభకృతనామ సంవత్సరం అనేటువంటిది ఈ రెండు మూడు సంవత్సరాలతో పోలిస్తే మాత్రం అమ్మయ్యా అని చెప్పి పది మందికి కూడా ముద్ద నోట్లోకి వెళ్తుంది లేదంటే ఇది నేను చెప్పడే నేను చెప్పేటువంటిది మీ నక్షత్రము నా నక్షత్రం ఆయన రాశీల కాదు ఖగోళ విధానాన్ని అనుసరించి యుగాది నుంచి ప్రారంభమయ్యేటువంటి విధానం ఎలా ఉంది అనేటువంటి దాంట్లో ఖగోళ శాస్త్ర స్థితిగతుల రీత్యా దాదాపుగా అమ్మయ్య ఈ రెండు మూడు సంవత్సరాల తర్వాత భగవంతుడు ఈ సంవత్సరం నాకు ముద్ద పెట్టాడు అనేటువంటిది చాలామంది అయితే అంటే ఒక మాటలో మీ మాటలు చూస్తుంటే అందరికీ యోగదాయకంగా ఉంది ఆత్పతితం తోయమంటాం ఆకాశం ఎక్కడుంది పైనుంది పైనుంది కిందేగా మనం ఉంది అవును ఖగోళం అంటే అదే కదా దాని కింద మనం ఉన్నాం అవును గోళం అంటే భూమి ఖగహ అంటే ఆకాశం గోళం అంటే భూమి రెండిట్లకి కలిపి భూమిని నిలబడ్డం మన పైన ఆకాశం ఉంది ఆ రెండిట్లకి జరిగేటువంటి దాంట్లో ప్రతిదీ మనమే కదా ఉండేది మంచి చెడు అయినా మనకే కదా జరిగేది ఖగోళ శాస్త్రీత్యా నేను చెప్పగలిగేది ఏమిటి అంటే ఘంటావధంగా ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడు అనేటువంటి విషయం అనేటువంటిది ఇంగ్లీష్ పరంగా పక్కన పెట్టేసినట్లయితే ఓకే శోభ కృతనామ సంవత్సరంలో మాత్రం చాలామంది చిరు వ్యాపారులు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా అమ్మయ్య ఈ రెండు మూడు సంవత్సరాల తర్వాత భగవంతుడు నా ఎందు పరిపూర్ణమైన అనుగ్రహంతో నా కుటుంబానికి కడుపు ముద్ద పెట్టాడు అని మాత్రం తృప్తిగా అనుకుంటారు అంటే ఇది నెక్స్ట్ గాది వరకు కొనసాగుతుందా గురువు గారు శోభకృతనామ సంవత్సరం అంటే సంవత్సరం అంతా ఉంటుంది కదా కానీ ఒకటి ప్రకృతి పరంగా నవంబర్ డిసెంబర్లో ఒక రకమైన ఇబ్బందులు అయితే మనకు వస్తాయి అది ఈ జనాలుగానే అది కాని అండి ప్రకృతిలో కొన్ని కొన్ని మనం చేసేటువంటి వికృత చేష్టలు కూడా ఉంటాయి కదండి సార్ మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుంది అందరూ చెడు కూడా చేస్తారు ప్రకృతి అంటే ఇప్పుడు మనుషులకు ఏం కాదని చెప్తున్నారు అంటే సునామీ లాంటివి ఏమైనా సంభవించి అట్లాంటివి జరగచ్చు సంథింగ్ ఎందువల్లనంటే మనం చేసేటువంటిది మంచి మన కుటుంబానికి ఎలా వస్తుందో చెడు కూడా మన కుటుంబానికి ఎలానే వస్తుంది అలానే మనం అందరం కలిసి చేసేటువంటి విషయాలకి నవంబర్ డిసెంబర్ వ్యవధిలో మాత్రం ఒక స్థాయిలో ప్రమాదాన్ని చూస్తాము ఆ తర్వాత మళ్ళీ అంటే ఒక స్థాయిలో అంటే సార్ మనం చెప్పక్కర్లేదు నా స్థాయి చాలా ప్రమాదమే అంటే అది మనుషులకి ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తున్నా మళ్ళీ అంటే మీరు ఓన్లీ ఆస్తి నష్టాలు విపరీతంగా జరుగుతాయి ఓకే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు అటువంటి దుష్టి నిలిపోవచ్చేమో భూమికి భారంగా ఉంటూ ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళని ఏదో ఒక ప్రక్రియ వచ్చి తీసుకుపోవచ్చు ఓకే అర్థమైంది అని అంటుంటారు చాలామంది అటువంటి పాపాత్ములు పోతారేమో భూమికి భారంగా ఉండి ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళని తీసుకెళ్ళిపోవచ్చు ఆయన వచ్చి అటువంటిది నవంబర్ డిసెంబర్లో ఉంది మినహాయిస్తే వేరేగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవని మాత్రం ఒక శోభకృతనామ సంవత్సరం అందరికీ కూడా ఖచ్చితంగా ఐదు వేలు నోట్లోకి తీసుకెళ్ళడానికి మాత్రం భగవంతుడు చక్కగా దారి చూపిస్తారండి సో మా మొత్తానికి అద్భుతంగా ఉంది అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై మూడు అయితే ఈ శోభకృత్ నామ సంవత్సరం అద్భుతంగా ఉందని అవధాని గారు చెప్తున్నారు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ